हेलो फ्रेंड्स मेरे चूस्तुन्ना टेक्निकल साइड चैनल इवाल अयिते मनम मूड अनबॉक्सिंग अयिते चेद्दाम इवन्नी डिफरेंट गा अनिपिस्तुन्नायि अनि नेनु अयिते तेच्चानु मन चैनल लो इंका चाला वरकु अनबॉक्सिंग अयिते चेसानु अवन्नी मीकु चैनल कि वेल्ते अनबॉक्सिंग प्लेलिस्ट अयिते दोरुकुता अक्कड नुंचि अयिते मीरु चूडोच्चु इदैते मनकि सेल्फी కోసమని మనకి రింగ్ లైట్ అన్నట్టు మనం మొబైల్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇవి మూడు అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఒకటి సెల్ఫీ రింగ్ లైట్, ఇంకా కట్ ప్రూఫ్ రెసిస్టెంట్ అదొకటి, ఇంకా లేజీ గ్లాసెస్, ఇవన్నీ చూద్దాం. ఇప్పుడైతే సెల్ఫీ రింగ్ ఇది తెలిసిందే చాలామందికి, చూసే ఉంటారు. ఇదైతే చాలా తక్కువ ప్రైస్ అన్నట్టు 200 రూపీస్ ఏమో ఉన్నది అమెజాన్లో. మీకు లింక్ అయితే అన్నిటికీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. మీకు దీంట్లో AA బ్యాటరీస్ అయితే యూజ్ చేయాలి. సెల్స్ ఇవి మీకు బాగా అంటే మొబైల్కి లైటింగ్ కోసమైనా, లేకపోతే మీకు సెల్ఫీస్ అయినా వీడియో కాల్స్ అయినా ఏమైనా మాట్లాడాలనుకుంటే నైట్ టైంలో అయినా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో AAA బ్యాటరీస్ ఏమో రెండు వేస్తే అయిపోద్ది. ఇప్పుడు నేను అమెజాన్ అయితే బేసిక్గా వాడుతున్నాను. ఇవి దీంట్లో రెండు వేసాననుకో లైట్ అయితే ఆన్ అయిపోతుంది. దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి లైట్స్ కూడా. ఇప్పుడైతే వేసినాక చూద్దాం ఎలా వస్తుందో, లైటింగ్ ఎంత వస్తుందో అనేది, మొబైల్కి ఎలా ఫిట్ అవుతుంది అనేది ఇప్పుడు మొత్తం చూద్దాం. చూసారుగా, ఇప్పుడైతే లైట్ అయితే సెట్ చేశాను. అక్కడ పైన అయితే బటన్ ఉంది, దీన్ని మనం ఆన్ చేస్తే చాలు ఆన్ అయిపోద్ది మనకి. ఇప్పుడు 1 మినిట్, ఇప్పుడు ఆన్ చేస్తున్నా. మీరైతే చూడవచ్చు, చూసారు కదా ఆన్. దీంట్లో 3 మోడ్స్ అయితే ఉన్నాయి, లో, మీడియం, హై అనేది. లో, మీడియం, హై ఎంత లైటింగ్ వస్తుందో మీరు కూడా చూడవచ్చు. మీరు ఏదైనా చీకట్లో ఉన్నప్పుడు ఫోటోలు తీయాలన్నా, లేకపోతే మీరు ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కోసమైనా మంచిగా ఫొటోస్ రావాలనుకుంటే అట్లా తీసుకోవచ్చు. క్లిప్ ఇలా ఉంటుంది, అంత హార్ష్గా ఏముండదు. మొబైల్ మీద మనకి స్పాంజ్ వస్తుంది కాబట్టి స్మూత్గా మొబైల్ డిస్ప్లే మీద అయితే ఉంటుంది. ఇంకా మీకు షేక్ చేసినా పడిపోదు కింద కూడా. ఇలా మీరు అయితే లైట్స్ ఆన్ చేసుకుని సెల్ఫీతో తీసుకోవచ్చు ఫొటోస్. ఇంకా మీకు బ్యాక్ కెమెరాకి పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఇప్పుడు చూపెడతా ఎలా పెట్టుకోవాలో. మీ ఏ యాంగిల్లో ఉన్నా పెట్టుకోవచ్చు బ్యాక్ కెమెరాకి అయితే. ఇలా మీకు రివర్స్ తిప్పి పెట్టుకున్నారనుకో బ్యాక్ కెమెరాకి కూడా లైటింగ్ వస్తుంది చాలా, అంటే బాగా వస్తుంది అన్నట్టు లైటింగ్ అయితే. లో లైట్లు ఉన్నప్పుడు చాలా బాగా ఫొటోస్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు చూడవచ్చు లైటింగ్ అయితే ఆన్ చేస్తా కెమెరా ఆన్ చేసి ఎలా వస్తుంది అనేది మీరే చెప్పండి కామెంట్స్లో. చూసారుగా, ఇప్పుడైతే ఆన్ చేశాను కెమెరాని. లైటింగ్ ఎక్కువ పడుతుంది ఒక్క నిమిషం అని. ఇప్పుడు అయితే సెట్ అయిపోయింది మనకి, దీన్ని అయితే ఆన్ చేస్తున్నాం. లైట్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు మీరు అయితే లైటింగ్ చూడవచ్చు చాలా బాగుంది, బాగా లైటింగ్ కాబట్టి నా మొబైల్ కూడా అంటే తీసుకుంటలేదు బాగా లైట్ అయిపోయేసరికి. చూసారు కదా, రికార్డింగ్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది లైటింగ్ తోటి, కానీ చాలా బాగా వస్తుంది లైటింగ్ అయితే. మీకు బయట ఏదైనా మీకు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఫొటోస్ తీయాలన్నా కూడా, లేకపోతే ఇంకా సెల్ఫీలా తీసుకోవాలనుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ వీడియో కాల్స్కైనా దేనికైనా మా యూజ్ చేస్తా అంటే ఇంకా నార్మల్గా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు లైట్స్, టార్చ్ లా కాకుండా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే పక్కకు పెడదాం, నెక్స్ట్ గ్యాడ్జెట్స్ అయితే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ రెసిస్టెంట్ గ్లౌజ్ అని ఉంది కదా, ఇదైతే ఓపెన్ చేద్దాం. ఇది చాలా వరకు ఏంటిది, మీకు నైఫ్స్ అయితే కట్ కాకుండా అయితే ప్రొటెక్ట్ చేస్తుందని దీని మీద ఉంది. మీరు ఏదైనా కట్ చేయంగా ఇది వేసుకుంటే సేఫ్గా ఉంటుంది అనేది, అందుకే ఇది అయితే తయారు చేశారు. ఇదైతే నాకు తెలిసి రేట్ ఏమో 400 ఏమో ఉన్నట్టున్నది నాకు తెలిసి అమెజాన్లో. మీరైతే కింద లింక్ అయితే చూసుకోండి, అక్కడ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు పర్చేస్. మీరేమైనా ఇంట్లో కట్ చేస్తున్నప్పుడు కట్ కాకుండా ఇదైతే గ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి. ఏ సైజులో అయితే ఆ సైజులో మీకు దాంట్లో సైజ్ అయితే సెట్ చేసుకోవచ్చు, చాలా బాగా ఫిట్ అవుతున్నాయి అన్నీ. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో, కలర్ కూడా చాలా బాగుంది. ఇదైతే చాలా అంటే మీకు ఇదైతే చాలా బాగుంది, చాలా ఫిట్ అయింది బాగా. నేనైతే ఇప్పుడు నైఫ్ తోటి టెస్ట్ ఏం చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నైఫ్ అయితే ప్రస్తుతానికి లేదు. అందుకైతే
ఇదైతే టెస్టింగ్ అయితే దీన్ని తర్వాత ఏదైనా వీడియోలో చేద్దామంటే ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే లేదు, ప్రజెంట్గా నైఫ్ లేదు, బ్లేడ్ లేదు టెస్ట్ చేయడానికి. ఇదైతే చాలా బాగుంది, మీకు ప్రొటెక్ట్ అయితే చేస్తుంది బాగా, నైఫ్ నుంచి అయినా దేని నుంచి అయినా. మీరైతే కట్ ప్రూఫ్గా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఏదైనా మీరు పట్టుకోగా అయినా లేకపోతే ఏదైనా మీకు ఫోన్ అయితే దీంతో యూజ్ చేస్తే చేయరాదు, చూసారుగా జారిపోతుంది. ఫోన్ అయితే యూజ్ చేయరాదు, తీసేయితే యూజ్ చేయాలి మనం. ఇది మీకు వాటర్ రెసిస్టెంట్ తోటి అయితే రాదు, వాటర్ అయితే దీంట్లోకి వెళ్తుంది. మీరు కట్ చేసేటప్పుడు కొంచెం వెట్ ఉన్నదాన్ని కట్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు చూసారుగా ఫోన్ లాక్ తీయడానికి ట్రై చేస్తున్నాను, గట్టిగా ప్రెస్ చేస్తే అది మనకి ప్యాటర్న్ అయితే అటు ఇటు కదులుతుంది, టచ్ అయితే అవుతుంది. చాలా బాగున్నాయి గ్లౌజెస్ అయితే, మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బాగానే ఉంది. ఇదైతే చాలా డిఫరెంట్గా అనిపించినాయి, అందుకే నేను తీసుకున్నాను, కట్ రెసిస్టెంట్ అనుకుంటా ఉండదు దాని మీద. చాలా బాగుంది, ఇదైతే మీరు వాడుకోవచ్చు, అంటే మీకు ప్రొటెక్టింగ్గా కావాలనుకుంటే ఏదైనా. ఓకే, దీన్ని అయితే పక్కకు పెడదాం. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మనకి లేజీ గ్లాసెస్ రీడర్స్ అన్నప్పుడు, లేజీ రీడర్స్ కోసం ఈ గ్లాసులు అయితే చూసారు కదా, 90 యాంగిల్లో అయితే దీన్ని చూడొచ్చు. అంటే మీరు పడుకొని డైరెక్ట్ స్ట్రైట్గా ఉన్న వాటి ఆబ్జెక్ట్స్ని చూడొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు టీవీ అయినా పడుకొని డైరెక్ట్ ఇట్లా పడుకొని మీరు టీవీని డైరెక్ట్ చూడొచ్చు అన్నట్టు మీ స్ట్రైట్గా ఉంటే. ఇంకా మీరు బుక్స్ రీడ్ చేస్తే బుక్స్ చూడొచ్చు, ఇంకా మీరు మొబైల్ యూజ్ చేస్తే మొబైల్ చూడొచ్చు. చాలా డిఫరెంట్గా అనిపించింది గ్యాడ్జెట్ అయితే ఇది, అందుకే నేను మీకు తీసుకొచ్చాను. చూసారు కదా ఎంత బాగా పెద్దగా ఉన్నాయో, మీకు కరెక్ట్గా కళ్ళు ఫిట్ అయ్యేటట్టు వచ్చింది ఆ లెన్సెస్. అవి మనకి గ్లాసులు అయితే అది మీకు ఇలా చూస్తే కిందికి కనబడుతుంది అన్నట్టు, స్ట్రైట్గా చూస్తే. చూసారు కదా ఇప్పుడు నా చెయ్యి కనబడుతుంది కింద ఈ యాంగిల్ నుంచి చూస్తే, కానీ మీరు అది పెట్టుకున్నాక తెలుస్తుంది అన్నట్టు ఎలా ఉంటుంది అనేది. చాలా బాగుంది గ్యాడ్జెట్ అయితే, నాకు డిఫరెంట్గా అనిపించింది. మీకు కూడా చూపెట్టాలని నేనైతే గ్యాడ్జెట్ అయితే తీసుకుని వచ్చాను, అన్బాక్సింగ్ అయితే చేశాను. ఎలా ఉంది అనేది గ్యాడ్జెట్ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి గ్యాడ్జెట్స్ ఏమైనా కావాలంటే చూసారుగా ఇప్పుడు ఎలా కనబడుతుందో. ఇప్పుడు నేనైతే స్ట్రైట్ చేశాను, స్ట్రైట్ చేస్తే మీకు కింద అది కనబడుతుంది. ఇప్పుడు మీరు లైట్ అయితే ఆన్ చేస్తుంది దీనికి మీకు కనబడడానికి. ఎలా ఉందనైతే మీరు చెప్పవచ్చు. ఇప్పుడు కింద లైట్ కనబడుతుంది కదా, నేను స్ట్రైట్గా పెట్టాను, లైట్ అయితే కనబడుతుంది ఇక్కడ కిందిది. ఇలా 90 యాంగిల్లో మీరు టీవీ అయినా మొబైల్ అయినా బుక్స్ అయినా రీడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. చాలా అంటే మీరు పడుకుని రిలాక్స్ అవ్వకుండా కూడా చూడొచ్చు అన్నట్టు, ఊకే లేచి చూసేదానికన్నా. ఇలాంటి గ్యాడ్జెట్స్ మీకు నచ్చాయా లేదో ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా ఇలాంటివి తెమ్మంటారా, లేకపోతే ఇవద్దు వేరే ఏమైనా గ్యాడ్జెట్స్ యూస్ఫుల్ అవి తెమ్మంటారా. ఇది కూడా యూస్ఫులే, కానీ లేజీ వాళ్ళకి. ఇదైతే ఇంకా గ్యాడ్జెట్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేటివి చాలా ఉన్నాయి, అవి అయితే మీరు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. మీరు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఆన్ ద స్పాట్లో మీకైతే వస్తుంది, అక్కడ మీరైతే మన వీడియో అయితే తొందరగా చూడొచ్చు. ఇంకేమైనా గ్యాడ్జెట్స్ లాంటివి ఇవన్నీ అన్బాక్సింగ్ చేసేయని మీరు పెడతా ఉంటా. ఇంకా మనకి అప్పుడప్పుడు టెక్ న్యూస్ కూడా చెప్తా ఉంటా, అంటే మీకు ఏమైనా టెక్ గురించి లేకపోతే ఏమైనా నెట్వర్క్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే టెక్ అవి అయితే మీకు తొందరగా తేయడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు చూసారుగా మొబైల్ అయితే కింద కనబడుతుంది, ఇప్పుడు స్ట్రైట్గా పెడితే. ఇలా అయితే మీరు మొబైల్నైనా ఏదైనా అడ్జస్ట్ చేసుకుని చూసుకోవచ్చు. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి గ్యాడ్జెట్స్ అయితే మనకి తెస్తూ ఉంటాను. ఇంకా మన దాంట్లో చాలా వరకు టెక్ న్యూస్లు అయినా లేకపోతే ఇంకా మీరు ఏదైనా బెస్ట్ ఏమైనా బై చేసుకోవాలన్నా, ల్యాప్టాప్స్ బై చేసుకోవాలన్నా, ఇయర్ ఫోన్స్ బై చేసుకోవాలన్నా, అవైతే వీడియోలు అయితే చేశాను, అవైతే మీరు చూసుకోవచ్చు. మీరు ఏదైనా బై చేసుకోవాలంటే కామెంట్ అయితే చేసి అడగండి, ఇది బాగుంటుందో లేదా అని. నేనైతే నా ఒపీనియన్ నేను ఇస్తాను, అప్పుడు తర్వాత మీ ఇష్టం బై చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు అంటే మేము కొంచెం వాడి ఉంటాం కాబట్టి చెప్తామని మీకైతే ఇలా చెప్తున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది, మనకి ట్విట్టర్ ఉంది, అక్కడ మీకు ఫాలో కావచ్చు. అక్కడనైతే మీరు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.